హాయ్ హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కూల్ ట్రెండీ థాట్స్. ఇవాళ వీడియోలో మీతో ఒక మంచి స్వీట్ని అయితే షేర్ చేయబోతున్నాను. సో అది కూడా రవ్వ లడ్డు. నార్మల్గా రవ్వ లడ్డు చేసుకునే ప్రాసెస్ అందరికీ తెలిసే ఉంటుంది, కానీ నేను ఈ వీడియోలో చూపించిన ప్రాసెస్లో మీరు ఫాలో అయ్యారంటే ఖచ్చితంగా ఇది 10 to 15 days వరకు రవ్వ లడ్డు అనేది పాడవకుండా నిల్వ ఉంటుంది. సో ఇంత ఎమ్మి అండ్ జ్యూసీ రవ్వ లడ్డు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా మరి. సో వీడియోలోకి వెళ్లే ముందు వీడియోని లైక్ చేసి వీడియో చూడడం స్టార్ట్ చేసేయండి. ఫస్ట్ రవ్వ లడ్డు చేసుకోవడం కోసం ఒక మిక్సింగ్ బౌల్ అయితే తీసుకోవాలి. ఇందులో 1 కప్ బొంబాయి రవ్వ లేదంటే సూజీని తీసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ కాచి చల్లార్చిన పాలను అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1 కప్ బొంబాయి రవ్వకి 3/4 కప్ మిల్క్ని అయితే తీసుకున్నాను. మీరు చూసి యాడ్ చేసుకోండి. ఫస్ట్ 1/2 కప్ మిల్క్ యాడ్ చేసుకొని తర్వాత ఇంకా సరిపోదు అంటే 1 or 2 tablespoons మిల్క్ యాడ్ చేసుకొని ఈ బొంబాయి రవ్వ అలాగే పాలని మంచిగా మిక్స్ చేసుకోండి. ఇలా మనకి మిక్స్ చేస్తే మంచిగా ఒక చపాతీ పిండిలాగా పిండి ముద్దలాగా తయారవుతుంది. దీన్ని ఒక 30 మినిట్స్ పాటు పక్కన పెట్టేసుకోవాలి. అప్పుడు మనకి రవ్వ అనేది ఈ మిల్క్తో అబ్జర్వ్ అయిపోయి మంచి కన్సిస్టెన్సీలో పిండి అనేది రెడీ అయిపోతుంది. ఈలోగా మనం స్వీట్నెస్ కోసం షుగర్ 1 కప్ బొంబాయి రవ్వకి 3/4 కప్ అయితే పర్ఫెక్ట్ సరిపోతుందండి. షుగర్ కొంచెం స్వీట్నెస్ తక్కువగా తినే వాళ్ళైతే 1/2 కప్ అయినా తీసుకోవచ్చు. సో ఈ 3/4 కప్ షుగర్ని మిక్సీ జార్లోకి తీసుకొని పౌడర్గా క్రష్ చేసుకోవాలి. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ నేను ఇక్కడ బాదం, కిస్మిస్, కాజు అలాగే పిస్తా తీసుకున్నాను. మీ ఇంట్లో ఉండే మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని అయితే తీసుకొని చిన్న చిన్న పలుకులుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు వీటిని డ్రై రోస్ట్ చేసుకుందాం. దానికోసం స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టుకొని అందులో 2 tablespoons ఘీ యాడ్ చేసి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ యాడ్ చేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి. కిస్మిస్ అనేది లాస్ట్లో సపరేట్గా ఫ్రై చేసుకోండి. మిగిలినవన్నీ కూడా మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. సో ఇలా ఫ్రై అయిపోయిన వాటిని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు 1/2 hour తర్వాత చూడండి, మనకి ఈ రవ్వ అలాగే పాలు మిక్స్ చేసిన పిండి చక్కగా అబ్జర్వ్ అయిపోయి మంచిగా రెడీ అయింది. ఇప్పుడు దీన్ని 2 halves డివైడ్ చేసుకోండి. ఇందులో 1/2 తీసుకొని కింద ఒక పాలిథిన్ కవర్ వేసుకొని దానిపైన ఒక చపాతీ పిండిలా చపాతీ చేసుకున్నట్లుగా దీన్ని ప్రెస్ చేసుకుంటూ రౌండ్గా చేసుకోండి. ఇది మరీ పలుచగా చేస్తే మనకి రాదండి. కొంచెం మందంగా ఉంటే కవర్ నుంచి విడిగా బయటకు తీయడానికి ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడు దీన్ని మనం ఒక పాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని రెండు వైపులా ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత అటువైపు ఇటువైపు కొంచెం కొద్దిగా ఘీ యాడ్ చేసుకుంటూ ఫ్రై చేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇది ఫ్రై చేసుకునేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి, లేదు అంటే లోపల సరిగ్గా కుక్ అవ్వదు. మీకు ఘీ నచ్చదు అనుకుంటే ఆయిల్ అయినా యాడ్ చేసుకోవచ్చు. సో ఇలా ఫ్రై అయిపోయిందని పక్కన తీసి పెట్టుకొని బాగా చల్లారనివ్వాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని చల్లారిన చపాతీ పిండిని ఇట్లా ముక్కలు ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకోవాలండి. ఒకేసారి గ్రైండ్ చేయకూడదు, కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. అంటే పల్స్ మోడ్లో గ్రైండ్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో మనకి రవ్వ అనేది రెడీ అవుతుంది. సో ఇప్పుడు దీన్ని మిక్సింగ్ బౌల్లోకి యాడ్ చేసేసుకుందాం. ఇప్పుడు మనం పౌడర్ చేసి పెట్టుకున్న షుగర్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకొని లడ్డూలా చేసుకోవడమే. లడ్డూకి రావట్లేదు అనుకుంటే 1 or 2 tablespoons ఘీ యాడ్ చేసుకుంటూ లడ్డూలు చేసుకోండి. మీకు నచ్చిన సైజులో లడ్డూస్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకోవటమే. సో ఇక్కడ మనం వాటర్ ఎక్కడ యాడ్ చేయట్లేదు కాబట్టి, అలాగే మనం మిల్క్ యాడ్ చేసినా సరే ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఈ లడ్డూస్ అనేటివి కంపల్సరీ 10 to 15 days అనేది స్టోర్ అయి ఉంటాయి, పాడవకుండా చక్కగా ఉంటాయి. సో ఐ హోప్ ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటాను.
సో నచ్చుంటే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని బోల్డ్ అనే వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరో ఇంట్రెస్టింగ్ అండ్ హెల్తీ టాపిక్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.